హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంట్లోనే మనమే ఫేస్కి కానీ తెల్లకి కానీ ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా న్యాచురల్గా తయారు చేసుకునే కొబ్బరి నూనె అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇది మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా యూజ్ అవుద్ది ఎందుకంటే దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగా యూజ్ అవ్వద్ది అనమాట సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఇంట్లోనే ఈజీగా మనము చేసేసుకోవచ్చు అనమాట మనమైతే రెగ్యులర్గా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అయినా లేకపోతే ఏదైనా పూజలు చేసుకున్నా టెంపుల్స్కి వెళ్ళినా కూడా కొబ్బరికాయలు అయితే కొడతానే ఉంటాం కదా అలా కొట్టినవి మనము ఎంత ఎండలో పెట్టినా సరే వానాకాలము చలికాలం అయితే ఇంకా అస్సలు ఉండవు ఇంకా మిగిలిన అయితే ఇంకా అంతంత మాత్రమే చూడండి ఒక్కరోజు రోజుకే ఇలా ఫంగస్ వచ్చేసింది దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే తీసాను తీసినా కూడా ఒక రోజు దేవుడి దగ్గర ఉన్నందుకే ఇలా అయిపోయింది అనమాట ఇవి చూడండి ఇవి ముందు రోజు నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కాకపోతే ఇది ఒకటే రోజు అయింది అక్కడికి కూడా లోపల కొంచెం కొంచెం బంకలాగా వస్తూ ఉంటాయి చూడండి ఇలా ఇలా అవుతాయి అన్నమాట వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇలా కొంచెం అవుతూ ఉంటాయి ఇవైతే ఫుడ్లో యూజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కదా సో అలా కాకుండా దీన్ని కంప్లీట్ యూజ్ చేసుకునే విధానం నేను ఈరోజు చూపిస్తాను కొబ్బరి ఇలా ఈజీగా రావాలంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజు పెట్టండి చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఇలా చాక్తో దాన్ని లూజ్ చేసుకున్నట్టుగా చేసుకొని ఒకసారి ఇలా మొత్తం కూడా కంప్లీట్గా రౌండ్గా తిప్పుతున్నట్టు అంటే అది ఈజీగా వచ్చేస్తుంది డీప్ ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల దానికి ఆ పైన ఉండే పొట్టు కూడా లేకుండా ఊడొచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ కొబ్బరిని అయితే మనము ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో ఆ కొబ్బరి ఎంత తీసుకొని ఒకసారి వాటర్లో వేసి నీట్గా కడిగిన తర్వాత మనము దీన్ని యూజ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా తీసిన కొబ్బరిని వాటర్లో వేయడం వల్ల ఏమవుద్దంటే ఆ పైన పొట్టు లాంటిది ఏదైనా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోద్ది అనమాట సో ఇప్పుడైతే వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం వీటిని మిక్సీ వేస్తాము కాకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే ప్రాసెస్ కొంచెం ఈజీ అవుద్ది అనమాట మిక్సీలో వేయడం వేసినప్పుడు తొందరగా అయిపోతుంది పెద్ద ముక్కలు అయితే ఎక్కువసేపు మిక్సీ వేయాల్సి వస్తుంది అనమాట కాబట్టి కట్ చేసుకునే టైంలోనే కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం బెటర్ అనమాట కొబ్బరి నూనె అనేది మనము చాలా రకాలుగా యూజ్ చేసుకుంటాం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నూనె అయితే మనము వంటల్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు దీపాలకి దీపారాధనకి కొబ్బరి నూనె చాలా మంచిది చాలా శ్రేష్టమైనది మనము వంటలకి కాదు ఫేస్కి పెట్టుకోవాలనుకున్నా లేకపోతే తలకి పెట్టుకున్నా కూడా ఇది చాలా బాగా ఉంటుందన్నమాట అనమాట మనం న్యాచురల్గా తయారు చేసుకుంటాం కాబట్టి వంటల్లో కూడా వాడుకోవచ్చు ఇప్పుడైతే చూడండి ఇలా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసేసుకున్న పీసెస్ని మనము మిక్సీ వేసుకోవాలన్నమాట పీసెస్ ఇలా కొంచెం చిన్న సైజులో ఉండేలాగే చూసుకోండి తొందరగా పని అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ మొత్తం ఒకటేసారి కాకుండా మీరు తీసుకునే జార్ని బట్టి కొన్ని కొన్నిగా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పెద్ద జార్ తీసుకున్నా కూడా కొంచెం హాఫ్కి అనమాట మరి ఫుల్గా వద్దులే లోడ్ ఎక్కువ అవుతుంది అనేసి చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి అది ఇలా పలుకు పలుకుగా వస్తుందనమాట తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక వన్ గ్లాస్ వాటర్ వేసాను వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుద్దంటే దాంట్లో మనకి కాగబెట్టుకునే టైంలో ఎక్కువ వాటర్ వాటర్గా డస్ట్ ఎక్కువ వస్తుందనమాట కొంచెము తక్కువ వాటర్ వేసుకోవడం వల్ల మనము దీన్ని కంప్లీట్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి ఇలా ఇలా మిక్సీ వేసుకోవాలన్నమాట వాటర్ వేసిన తర్వాత ఇలా ఉండాలి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా తర్వాత మీరు ఏదైనా కాటన్ క్లాత్లో వేసి వడగట్టుకున్నట్టుగా అంటే అని పాలు బయటికి తీయాలి లేదు అంటే కనుక ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని అన్నా కూడా సరిపోతుంది ఇంకా నాకు క్లాత్ కన్నా ఇది బెటర్ అనిపించింది ఈజీ ప్రాసెస్ అనిపించింది అనమాట క్లాత్లో వేసి వడగట్టినట్టుగా చేయడం కన్నా ఇలా స్ట్రైనర్లో అయితే చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయింది అనమాట కాబట్టి ఏదైనా స్ట్రైనర్ ఇలాంటి పెద్దది ఉంటే వేసుకోండి టీ ఫిల్టర్ అంటే మరీ చిన్నగా అయిపోతుంది కాబట్టి చూడండి మొత్తం కూడా ఇలా తీసుకోవాలి నేను వాటర్ ఎక్కువ వేయలేదు ఎందుకంటే కొబ్బరిని కూడా మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం కాబట్టి మరీ వాటర్ ఎక్కువ వేసేసి మొత్తం పిప్పిలాగా చేయడం ఇష్టం లేక నేను కొంచెం వాటర్ తక్కువ తక్కువ అనమాట మనకి వచ్చే కొబ్బరి పాలు కూడా చిక్కగా ఉంటే తొందరగా వచ్చేస్తుంది అనమాట కొబ్బరి నూనె అనేది అందుకే ఇక్కడ చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ పాలని కాగబెట్టే టైంలో ఎక్కువసేపు కాగబెట్టాల్సి వస్తుంది ఎక్కువ వేస్టేజ్ వస్తుంది అనమాట అలాగే కొబ్బరిలో కూడా ఎక్కువ లేకుండా మొత్తం అంతా పీల్చి పిప్పి చేసినట్టు అవుతుంది మనం కొబ్బరి నీరు రీయూస్ చేసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు ఎండబెట్టి వేసుకొని మంచిగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం ఏదైనా జార్లో ఎత్తి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది దాన్ని మన కర్రీస్లో వేసుకున్నప్పుడు టేస్టీగా ఉంటుంది అనమాట లేదు అంటే ఇలాగే తడిగా ఉన్న టైంలో ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా కూడా చేసేసుకోవచ్చు అందుకోసం నేను వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ వేసి మిక్సీ వేసాను కొబ్బరి కూడా టేస్ట్ ఉండాలి కాబట్టి సో ఇలా తీసుకున్న ఈ పాలనైతే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కంప్లీట్ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే రెండు మూడు గంటలు అలా చెప్పను ఎందుకంటే అది మొత్తం కూడా గట్టి కావాలన్నమాట మనకి అందుకోసము ఓవర్ నైట్ పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో తర్వాత చూడండి నేను మార్నింగ్ టైంలో బయటకు తీసాను బయటకు తీసిన దీన్ని కింద వాటర్ వాటర్గా ఉంటుంది అంటే మనం మిక్సీ వేసేప్పుడు యాడ్ చేసిన వాటర్ వాటర్ లాగే ఉంటాయి చూడండి కింద ఉన్నాయి కదా ఆ వాటర్ అనమాట పైన మనకి కొబ్బరి పాలు అనేవి గట్టిగా అయిపోతాయి వాటర్ మాత్రం వాటర్ లాగా ఉంది ఈ వాటర్ని కొంచెం సపరేట్ చేసుకొని మీరు కాగబెట్టేసుకోండి అలాగే కూడా పెట్టవచ్చు కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఆ వాటర్ని ముందే తీసేసారంటే ఇంకొంచెం ఈజీ అవ్వద్దు అనమాట ఇక్కడ ఆల్రెడీ అది కొబ్బరి ఆయిల్ లాగా తెలుస్తూ ఉంది ఆల్రెడీ కొబ్బరి పాలే కాబట్టి కొంచెం మనకి కొబ్బరి నూనె అప్పటికే చేతికి జిడ్డులాగా తగులుతుంది అనమాట దీంట్లో ఉన్న వాటర్ని తీసేసుకుంటే కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుందనమాట మనం వేడి చేసిన టైంలో తొందరగా కొబ్బరి నూనె వచ్చేస్తుంది ఈ కొబ్బరి నూనె అనేది చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుంది మనం న్యాచురల్గా తయారు చేసుకుంటాం కాబట్టి చిన్న పిల్లలకైనా సరే చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు ఫుడ్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు అన్నిటికీ కూడా బాగుంటుంది మనం ఊరికే వేస్ట్గా పడేసే బదులు ఇలా ప్రిపేర్ చేసుకొని కొంచెం టైం కేటాయించుకొని చేసుకున్నాము అంటే మనకి ఆయిల్ యూజ్ అవద్దు అనమాట దీపాలకు కూడా చాలా మంచిది కొబ్బరి నూనె చూడండి ఇలా వాటర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న దీనిని మొత్తం కూడా ఏదైనా కడాయిలోకి యాడ్ చేసుకోండి కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకోండి ఎక్కువసేపు మరుగుద్ది కాబట్టి పతలా ఉండేవి అయితే కొంచెం ఆడినట్టు అయితే చూడండి గిన్నె అడుగున మనకి చలికాలంలో కొబ్బరి కొబ్బరి నూనె గడ్డగట్టినట్టు అవుతుంది కదా అలా ఉందన్నమాట ఇక్కడ నా వేలు మీద చూడండి ఇదంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉందన్నమాట అంటే మన కొబ్బరి నూనె గడ్డగట్టిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది ఇంకా దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసి వెయిట్ చేసేసుకోవాలి మీకు అలా ఆల్రెడీ తెలుస్తుంది కొంచెం పెద్ద సైజులో గిన్నె పెట్టుకోండి ఎందుకంటే ఇది పొంగినట్టు అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఇలా ఉంటుందన్నమాట ఇంకా దగ్గరలో వచ్చేస్తుంది ఇంక ఇలా పొంగు వచ్చిన టైంలో తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి ఆ అంచులమ్మటి అంటుకొని ఉంటుంది కదా అదంతా కూడా మిక్స్ చేసేసుకోండి లేదంటే అది అలాగే ఎండిపోయి ఉంటుంది మొత్తం కూడా కలుపుతూ ఉండండి ఇక్కడ గరిటె మీద చూడండి ఆయిల్ కారుతుంది చూడండి మొత్తం కూడా ఇలా అయిపోయినాక ఒక టూ మినిట్స్కే చూడండి ఈ స్టేజ్కి వచ్చేస్తుంది ఇక్కడ ఈ కనిపిస్తుందంతా కూడా కొబ్బరి నూనె అనమాట ఆ బ్రౌన్ అంతా మనం వేసిన వాటర్ కొంచెం డస్ట్గా ఉండేదంతా అలా వచ్చేస్తుంది మిగిలిందంతా కూడా కొబ్బరి నూనె చూడండి ఎలా వచ్చేసిందో అది అసలు ఇది కాగుతున్నప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది మనం మామూలుగా బయట తెచ్చిన కొబ్బరి నూనెని వంటల్లో వాడాలంటే ఎట్లుంటుందో ఏమో అనుకుంటాం కదా ఈ స్మెల్ చూస్తుంటే నెయ్యి కాగబట్టిన తర్వాత వస్తుంది కదా అలా స్మెల్ వస్తుంది దీన్ని వంటల్లో వాడుకోవాలంటే మనకి అసలు ఇంకా ఎటువంటి సందేహమే లేకుండా వాడేసుకుంటాము అంత బాగా అంత మంచి స్మెల్ వస్తుంది వండల్లో వంటల్లో వేసుకోవడానికి కూడా మనం ఇష్టపడతాము ఈ స్మెల్ చూసాక అంత బాగా ఉంది తర్వాత ఇంకా కంప్లీట్గా ఈ ఆయిల్ని అయితే ఒక ఫిల్టర్ తీసుకొని ఒక వడగట్టేసుకోవాలి ఇంకా నేను ఇది బాగా హీట్గా ఉందనేసి ఫస్ట్ అయితే స్టీల్ గిన్నెలో వడగట్టాను తర్వాత కొంచెం చల్లగాయ్యాక గ్లాస్ బాటిల్ ఏదైనా స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పటికీ కూడా మంచి స్మెల్తో ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఆయిల్ మనకి స్కిన్కి కూడా ఎంత షైనీగా వస్తాయి మాయిశ్చరైజర్ అవసరం లేకుండా నైట్ ఇలా అప్లై చేసుకున్నారంటే పిల్లలకైనా సరే చలికాలంలో కొబ్బరి నూనెని కొంచెం మంచిగా మసాజ్ చేసినట్లుగా రాస్తే వాళ్ళ స్కిన్ కూడా మంచి షైనీ షైనీగా ఉంటుంది పొడి బారకుండా ఉంటుంది ఆయిల్ చూడండి ఇక్కడ నేను గ్లాస్ బా జార్లోకి వేశాను ఇంక ఇదా ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్